విజయవాడలో మెగా ఫుడ్ ఎక్స్పో ప్రారంభమైంది. రాష్ట్ర హోటల్ అసోసియేషన్, ఛాంబర్ ఆఫ్ కామర్స్, క్రియేటర్స్ ఈవెంట్స్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో ఎస్ఎస్ కన్వెన్షన్ లో ఫుడ్ ఎక్స్పో కార్యక్రమం ఏర్పాటు చేశారు. వాణిజ్యపరమైన వంటశాలకు కావలసిన సామాగ్రి, ప్యాకింగ్, సీలింగ్, కాఫీ తయారీ యంత్రాలు తదితర వస్తువులు 100కు పైగా స్టాళ్లతో ఆయా కంపెనీల ప్రతినిధులు తమ ఉత్పత్తులను ఎక్స్పోలో ప్రదర్శించారు. 3 రోజుల పాటు ఈ ప్రదర్శనలు ఉంటాయని నిర్వాహకులు తెలిపారు. ఫుడ్ ఎక్స్పో పెట్టడం చాలా ఆనందదాయకం, సూపర్ సక్సెస్. విజయవాడలో ఫుడ్ ఎక్స్పో పెట్టడం, ఆంధ్రప్రదేశ్ హోటల్స్ మరియు విజయవాడ హోటల్స్ వాళ్ళందరూ ఆ హోటల్ రంగానికి పనికొచ్చే ప్రతి ఎక్విప్మెంట్, ప్రతి ఐటెం దీంట్లో ఉంది. కాబట్టి రాష్ట్ర ప్రజలందరూ, విజయవాడ ప్రజలందరూ దీన్ని ఉపయోగించుకోవాలని, రాష్ట్ర ప్రభుత్వం కూడా సహాయ సహకారాలు అందిస్తుందని చెప్పి తెలియజేశారు. విజయవాడ ప్రజలు దీన్ని ఆనందం పొందాలని చెప్పి కోరుతున్నామండి. ఈరోజు ఫుడ్ ఎక్స్పో జరగటం ఆశ్చర్యంగా సంతోషంగా ఉందండి. ఇంతవరకు ఫుడ్ ఎక్స్పో బెజవాడలో జరిగినట్టు నేను వెళ్ళలేదు. ప్రోడక్ట్ కావాలి, ఆరోగ్యం కావాలి, మనుషులు హ్యాపీగా ఉండాలి, అనారోగ్యకరమైన జంక్ ఫుడ్ ఉండకూడదు. ఈ మోడర్న్ సిస్టమ్ అంతా ఇలా ఫుడ్ ఎక్స్పోలో తెలిసిపరిచి, ఇలాంటి ఎక్విప్మెంట్ అంతా ఉన్నది 10 మందికి తెలిసి అలా చేసుకునే పద్ధతులు రావడం ఈ ఎగ్జిబిషన్ చాలా ఉపయోగపడుతుందని నా నమ్మకం. ఎవరైనా కెఫే ఓపెన్ చేయాలంటే మేము వాళ్ళకి హెల్ప్ చేస్తాం. స్టార్టింగ్ నుంచి వాళ్ళకి ఏ మెషిన్ కొనాలి, మెనూ ఎట్లా సెట్ చేయాలి, ట్రైనింగ్ ఎలా ఇవ్వాలి అనేది మేము మొత్తం కంప్లీట్ చేస్తాం. సో వీ హ్యావ్ ఎన్ అకాడమీ. ప్రైసింగ్ ఎలా ఫిక్స్ చేయాలి అనేది, కాస్టింగ్ ఎలా తీయాలనేది మేము కంప్లీట్గా డిజైన్ చేసి ఇస్తాం వాళ్ళకి.